కర్ణాటకలో ఎన్నికలను అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ పట్టు నిలుపుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా జాతీయ రాజకీయాలపై పట్టు బిగించాలని భావిస్తోంది. అయితే అనూహ్య తీర్పును ఇచ్చే అలవాటున్న కన్నడిగులు మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ఏవైపు ఉంటారు? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కన్నడ నాట తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్. కర్ణాటక రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు కామనే. ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో అంచనా వేయడం కష్టమే. ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న బీజేపీకి కర్ణాటకకు వచ్చేసరికి శాసనసభ ఎన్నికల్లో చేతిలో ఉన్న అధికారం చేజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ గెలిచింది. దక్షిణాదిన పట్టు పెంచుకుందామనుకుంటున్న బీజేపీకి ఇది ఊహించని పరిణామం. మరోవైపు ఒక్కో రాష్ట్రంలో అధికారం చేజారిపోతున్న తరుణంలో కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్కు ఊపిరులూదింది. అదే ఊపులో తెలంగాణలోనూ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి పైచేయి సాధించేందుకు ఏ పార్టీ ఏ వ్యూహాలను అమలు చేస్తుందో, ప్రత్యర్థి ఎత్తులకు ఎటువంటి పై ఎత్తులు వేస్తున్నారో చూద్దాం. కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా చెమటోడుస్తోంది. అదే సమయంలో అవకాశం ఇవ్వకుండా దూకుడు ప్రదర్శించాలని బీజేపీకి చెందిన కమలనాథులు, జేడీఎస్కు చెందిన దళపతులు పోరాడుతున్నారు. గత 5 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 2 స్థానాల్లో గెలిచింది లేదు. 1999 ఎన్నికల్లో సాధించిన 18 స్థానాలే 25 కర్ణాటకలో కాంగ్రెస్ అందుకున్న అతిపెద్ద విజయం. 1991 ఎన్నికల్లో మొదటిసారిగా 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ కాంగ్రెస్ తరువాత అత్యధిక ఓట్లను సాధించిన పార్టీగా అవతరించింది. అప్పటి నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ జనతాదళ ఆధిపత్యాన్ని అడ్డుకుంటూ వస్తున్న బీజేపీ 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 25 లోక్సభ స్థానాల్లో గెలిచి ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి కూడా అదే మార్క్ విజయాన్ని అందుకోవాలని కమలదళం మువ్విల్లూరుతోంది. భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో జనతాదళతో పొత్తు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 2004 ఎన్నికల వరకు ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన 2004 తర్వాత వరుసగా 3 ఒంటరిగా పోటీ చేసింది. అయితే ఈసారి కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని భావించిన అనూహ్యంగా మళ్లీ జేడీఎస్తో పొత్తు కుదుర్చుకుంది. ఈసారి బీజేపీ 25 పోటీ చేస్తుండగా జేడీఎస్ 3 పోటీ చేస్తోంది. 2019 ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో 51.36% ఓట్లు బీజేపీకే పడ్డాయి. 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన 51.6% ఓట్ల శాతం తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ కీ బార్ చార్ సౌ పార్ నినాదంతో జనాల్లోకి వెళ్తున్న బీజేపీకి కర్ణాటకలో గెలుపు ఎంతో కీలకం కానుంది. 2019 ఎన్నికల్లో దక్షిణాదిన మొత్తం 35 లోక్సభ సీట్లలో విజయం సాధిస్తే అందులో ఒక కర్ణాటక సీట్లే 25 ఉండడం గమనార్హం. అందుకే ఈసారి కూడా కర్ణాటకలో 25 సీట్లకు తగ్గకుండా గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో యువకులు, విద్యావంతులు, మహిళలకు ఎక్కువగా అవకాశాలిచ్చింది. మొత్తం అభ్యర్థుల్లో 40 లోపు వారు 10 డిగ్రీ ఆపై విద్యార్హతలు ఉన్నవారు 12 ఉండగా మహిళలకు 6 టికెట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జేడీఎస్తో పొత్తుతో ఒకలిగా ఓట్లను రాబట్టే అవకాశం, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మళ్లీ బాధ్యతలు అప్పగించడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటివి బీజేపీకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉండడం వంటివి కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలు. అయితే కాంగ్రెస్ పార్టీకి సైతం అసమ్మతి బెడద తప్పడం లేదు. జిల్లాల ఫలితాలను శాసించే నేతలు అసమ్మతి వర్గంలో ఉండడం, జాతీయ నాయకత్వంపై విశ్వాసం లేకపోవడం, ఎన్నికల తర్వాత గ్యారంటీలు తొలగిస్తారన్న ప్రచారం జరుగుతుండడం, 2.5 తర్వాత అధికార పంపిణీ వంటి అంశాలు కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈ ఎన్నికలు పార్టీలతో పాటు రాజకీయ నాయకుల వారసులకు కూడా పరీక్ష పెడుతున్నాయి. కన్నడ నాట ఈసారి ఏకంగా 6 మంత్రుల వారసులు పోటీ చేస్తున్నారు. గనుల శాఖ మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున్ సతీమణి, ప్రభా మల్లికార్జున్ దావెనగేరే నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుండగా మంత్రి లక్ష్మీ హెబాల్కర్ కొడుకు మృణాల్ రవీంద్ర హెబాల్కర్ బెల్గాం నుంచి పోటీ పడుతున్నారు. అలాగే ఈశ్వర్ ఖాండ్రే కుమారుడు సాగర్ ఖాండ్రే బీదర్ నుంచి పోటీ చేస్తుండగా హెచ్సి మహదేవప్ప కుమారుడు సునీల్ బోస్ చామరాజనగర్ నుంచి పోటీ పడుతున్నారు. శివానంద పాటిల్ కుమార్తె సంయుక్త పాటిల్ బాగల్కోట్ నుంచి, రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డి బెంగళూరు సౌత్ నుంచి బరిలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణన్ దొడ్డమని కలబుర్గా నుంచి పోటీ చేస్తున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్ ను బెంగళూరు రూరల్ నుంచి పోటీకి నిలబెట్టారు. ఇతనికి ప్రత్యర్థిగా మాజీ ప్రధాని దేవగౌడ అల్లుడు, ప్రముఖ కార్డియాలజిస్ట్ మంజునాథ్ ను బీజేపీ జేడీఎస్ సంయుక్త అభ్యర్థిగా రంగంలోకి దింపాయి. మొత్తానికి 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు బీజేపీకి, జాతీయ రాజకీయాలపై మళ్లీ పట్టు సాధించేందుకు కాంగ్రెస్ కు ఎన్నికలు కీలకం కావడంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కన్నడ నాట ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే 2వ విడతలో కర్ణాటకలోని 14 స్థానాలకు ఎన్నికలు జరగగా, మే 7న జరగనున్న 3వ విడతలో మరో 14 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరి కన్నడిగులు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.